జనరల్గా మీ రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు మీరు రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశం మీద కోపం కాదు ద్వేషం ఉంది రోజాకి అని అంటారు, ఎందుకు కారణం ఏంటి? ద్వేషం ఎప్పుడు నేను ఎవరి మీద పర్సనల్గా పెట్టుకోను. నా క్యారెక్టర్ మీకు బాగా తెలుసు, చాలా సంవత్సరాలుగా నన్ను చూస్తున్నారు. సో ఒక పార్టీలో ఉన్నప్పుడు పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి నా అపోజిషన్ పార్టీ ఏదైతే ఉంటుందో అది ప్రజలకు ఏదైనా తప్పు చేసినా కష్టాన్ని కలిగించినా దాన్ని నేను హైలైట్ చేసి మాట్లాడతానే తప్ప పర్సనల్గా ఎప్పుడు నేను మాట్లాడింది లేదు. రెండవది, నేను తెలుగుదేశం పార్టీలో 10 సంవత్సరాలు కష్టపడి పనిచేశాను ఎటువంటి లాభాపేక్ష లేకుండా. సో ఈ రోజుకి కూడా నాకు అలాంటి విషయాల్లో ఏది కూడా వాళ్ళు మాట్లాడలేరు. కేవలం వాళ్ళు అబద్ధాలని క్యారెక్టర్ మీదో లేదా నా నోరు ఎక్కువనో లేదా ఇంకో రకంగా మాట్లాడటమే తప్ప నేను ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవటమో ట్రాన్స్ఫర్లు చేసుకోవటమో లేకపోతే అవినీతి చేయటమో ఎక్కడ నేను చేయలేదు. అలాంటి రిమార్క్ నాకు ఎప్పుడూ లేదు. సో అలాంటి నన్ను ఒక ఐరన్ లెగ్గగా ముద్రించి నా రాజకీయ భవిష్యత్తుని జీరో చేయాలని కక్ష సాధింపు చర్య చేసిన చంద్రబాబు నాయుడు అయితే నాకు ఎప్పుడూ నచ్చదు. ఎందుకంటే నీ కోసం నీ భార్య నీ కొడుకు ఎవరు పనిచేయలేదు ఆ రోజు 1998 నుంచి 2009 ఆల్మోస్ట్ 2009 వరకు మీరు ఒకసారి చూడండి, ఏ న్యూస్ పేపర్ అయినా చూడండి, కంబైన్డ్ స్టేట్లో ప్రతి విలేజ్కి నేను తిరిగాను. అంత కష్టపడి పనిచేసిన నన్ను ఆ విధంగా కక్ష సాధించే విధంగా నన్ను నన్ను ఫైనాన్షియల్గా కానీ పొలిటికల్గా కానీ నా క్యారెక్టర్ పరంగా కానీ అన్ని రకాలుగా నన్ను రూయిన్ చేయాలనుకున్నారు. కానీ నా ఫ్యామిలీ, నా అన్నదమ్ములు, నా భర్త, నా అత్తమామలు నన్ను నాకు సపోర్టివ్గా నా ఫ్రెండ్స్ అందరూ ఉండి నాకు మోరల్ సపోర్ట్ ఇచ్చి, వాడంటే మనకేంటి, నువ్వేంటో ప్రపంచానికి తెలుసు, నువ్వు స్టబన్గా ఉండు, నీలాగే పని చేసుకుంటూ పో అన్నారు. సో నేను అలాగే నా పని చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో ప్రజలు నన్ను అర్థం చేసుకున్నారు, నేనేంటో తెలుసుకున్నారు, చంద్రబాబు నాయుడు ఏంటో కూడా తెలుసుకున్నారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు. కానీ మీకు ఆయన మీద లేకపోతే ఆ పార్టీకి మీ మీద ఉండే కోపం ఏంటి? వాళ్ళని అడగాలి ఎందుకు అనేది, వాళ్ళని అడగాలి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయితే మీరు పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనంతగా మీరు బయటకు వచ్చి టపాసులు కాల్చి సెలబ్రేషన్ చేసే పరిస్థితికి వెళ్ళింది. పర్సనల్గా నేను చాలా చాలా హర్ట్ అయ్యాను. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు, ఒక ఆడపిల్ల అది హీరోయిన్గా ఉన్న వాళ్ళు ఎంత సెన్సిటివ్గా ఉంటారు, ఎంత కంఫర్ట్ లైఫ్ నుంచి వచ్చి ఈ ఎండల్లో కానీ ఈ అవమానాలు కానీ ఈ కష్టాలు భరించి ఒక మనిషిని ఒక బ్రదర్ లాగా ఫీల్ అయ్యి 10 ఇయర్స్ కష్టపడి పనిచేసిన నన్ను 2 సార్లు ఓడించడమే కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు వెళ్ళి చంద్రగిరిలో నించొని కంటెస్ట్ చేయమనండి, పుట్టి పెరిగిన ఊరే కదా, లోకేష్ని వెళ్ళి కంటెస్ట్ చేయమనండి, వాళ్ళు మాత్రం కంఫర్ట్గా ఉన్న చోటు నించుంటారు. మనకేమో మా బంధువర్గం లేదు, మా క్యాస్ట్ లేదు, మాకు సంబంధం లేని ఊర్లో మెడబట్టి గెంటేసి రేపు నామినేషన్ అంటే ఈరోజు ఇచ్చి అక్కడ మాకు మాకు తగాదాలు పెట్టి ఆ తర్వాత 5 ఏళ్ళు కష్టపడి నేను పని చేసుకొని నాకంటూ ఒక ఇమేజ్ని బిల్డప్ చేసుకున్నాక మళ్ళీ ఎవరో పార్టీకి వస్తున్నారు తన సామాజిక వర్గం వాళ్ళని నన్ను అక్కడి నుంచి తరిమేసి మినిస్టర్ల మీద వేస్తారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు, మోరల్ సపోర్ట్ ఉండదు, పొలిటికల్ సపోర్ట్ ఉండదు. 2 సార్లు రాజకీయంగా నా జీవితాన్ని నాశనం చేశారు. సరే, ఓకే, ఇతనితో మనకు కాదు, మనం వచ్చింది ఇక్కడ ఏదో డబ్బులు సంపాదించడానికో కాదు, మనం సర్వీస్ చేయాలంటే మనం పవర్లో ఉండాలి. సో మనం ఇక్కడ ఉంటే మన వల్ల కాదని మనం బయటకు వచ్చాం. సో బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఐరన్ లెగ్ అని అతనే అన్ని, ఎందుకంటే నా ఫోన్ అప్పటికి ఇంకా టీడీపీ లింక్లో ఉంది, మాకు మెసేజ్లు గ్రూప్ మెసేజ్లు వస్తాయి, దాంట్లో నా గురించి నాకే వచ్చింది. అప్పుడు నాకు ఎలా ఉంటుంది చెప్పండి? సో నా టైం బాగుండి జగనన్న విజయమ్మ గారు అలాంటివి పట్టించుకోలేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పొలిటికల్ కెరీర్ 0 అయిపోయి ఉంటుంది కదా, సమాధి అయిపోతుంది కదా. అదొకటి, దాన్ని దాటి మళ్ళీ పైకి వచ్చి నేను ఎమ్మెల్యే అయితే అసెంబ్లీలో రూల్స్కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. రివెంజ్ ఏం నేను తీర్చుకోవట్లేదు, నాకు అవకాశం వచ్చింది, నేను చేయలేకపోయాను. అది భగవంతుడు అతని తప్పుని కరెక్ట్గా సాక్ష్యాధారాలతో దొరికించి అతన్ని అరెస్ట్ చేయించినప్పుడు అమ్మయ్యా భగవంతుడు ఉన్నాడు, నా బాధను విన్నాడు, తప్పు చేసిన వాడికి శిక్ష పడింది అన్న ఒక సంతోషం ఉంటుంది. అది నేను ఎక్స్ప్రెస్ చేశాను. ఆ ఎక్స్ప్రెస్ చేయడంలో తప్పని నేనేమనుకోను. కోపం ఉంది, మాట్లాడితే ఎల్లో బ్యాచ్ అంటారు, మీరు ఎల్లో సారీ కట్టుకున్నారు, ఇంకా ఎక్కడో ఏమైనా సాఫ్ట్ ఉందా? ఎల్లోదండి, యాక్చువల్గా నేను తిరుపతి అమ్మాయిని, వెంకటేశ్వర స్వామికి వచ్చే గోవిందమాల అంతా ఎల్లో. అండ్ టీడీపీ 1982లోనే పార్టీ పెట్టింది, ఆ ముందు కూడా ఎల్లో ఉందండి, ఏదో వాళ్ళది ఎల్లో అనేసి ఎల్లో వేసుకోకూడదు, వాళ్ళు బ్లూ గ్రీన్ వేసుకోకుండా ఉంటారా?
సో నేను పార్టీ మీటింగ్స్కి కాన్షియస్లో మ్యాక్సిమం అవాయిడ్ చేస్తాను, కానీ గుడికి వెళ్ళినప్పుడు కానీ ఈరోజు గృహప్రవేశానికి వెళ్ళి అలాగే నేరుగా వచ్చాను.